నమస్తే ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు క్షణ క్షణం మారుతూ వస్తున్నాయి సమీకరణాలు కూడా వేగంగా చేంజ్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా త్వరలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సిపి ఒక రకమైనటువంటి వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తుంది ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి దానికి సంబంధించి ఐక్య కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టో ఇవన్నీ రూపొందించుకుంటూ ముందుకు ఇలాంటి క్రమంలో కమలనాథులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కాల్ చేసి పొత్తులపై మాట్లాడుకుందాం రండి అని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి పరిణామాలకు దారితీసిందనే చెప్పాలి చాలా చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చింది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎన్డీఏలోంచి వైదొలిగింది ప్రధానమైనటువంటి కారణం రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ కేటగిరీ అంటే ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఆయన బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నామని ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు ఇలాంటి సందర్భంలో అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ విభేదిస్తూ వస్తుంది ఇటువంటి తరుణంలో ఎన్డీఏలోనే ఒక భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన ఆల్రెడీ గత తెలంగాణ ఎన్నికల్లో పొత్తుతోనే అక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో గత కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన మూడో పార్టీ కూడా కలవబోతుంది అదే భారతీయ జనతా పార్టీ అని ఊహాగానాలు ఎక్కువయ్యాయి ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ నేతలు అలా జరగదు అవకాశమే లేదని కూడా చెప్పారు ఇటువంటి తరుణంలో కొద్ది రోజుల నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్గా ఉన్నటువంటి పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారు మాట్లాడుతున్నారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అంశంలో కూడా చాలా యాక్టివ్గా స్పందించారు పురంధేశ్వరి అనేది వచ్చింది ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అంతంత మాత్రమే కనీసం వారికి ఒక రకమైనటువంటి మద్దతు కూడా లేదు ఇలాంటి నేపథ్యంలో త్వరలో జరిగే ఎన్నికలకు సంబంధించి రెండు పార్టీలతో కలిసి వెళ్తే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది అనేది భావించినటువంటి అధిష్టానం దానికి సంబంధించి మాట్లాడటానికి అలాగే సీట్ల సర్దుబాటు అన్ని అంశాలపై ఒక రకమైనటువంటి చర్చ చేయడానికి రమ్మన్నారు అయితే ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైనటువంటి టాక్ వినిపిస్తుంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీని విభేదించి బయటకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిస్తే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది బాగా వినిపిస్తుంది అదొకటి అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అలాగే విభజన హామీ ప్రకారం ఏదైతే కేంద్రం చేయలేదు కాబట్టి ఆ అంశాలను కూడా మనం తెర మీదకి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇదివరకే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేశారు మరి ఇలాంటి సందర్భంలో ఒకవేళ కలిస్తే ఎంతవరకు లాభం చేకూరుతుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది రాజకీయ వర్గాల్లో మాత్రం కలవటం వల్ల కొంత మేరకు నష్టమే అనేది ఎక్కువగా వినిపిస్తుంది ముఖ్యంగా ఎందుకంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి సొంతంగానే ఉంది జనసేనతో ఈ మధ్య కలిసింది ఇలాంటి సందర్భంలో మరి ఒకవేళ ఆయన గనుక నారా చంద్రబాబు నాయుడు గారు కమలనాథుల మాట విని ఒకవేళ పొత్తుతో ముందుకు వెళ్తే పరిస్థితి ఏంటి ఇప్పుడున్న స్టాండ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బాగానే స్ట్రాంగ్గా బిల్డప్ అయింది ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి మద్దతు కూడగట్టుకుంటుంది అనేది బాగా వినిపిస్తుంది మరి ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తే ఓట్లు రాలతాయా ఇప్పటికే ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది దాన్ని ఏ విధంగా ఇది చేస్తారనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం ఇలాంటి సందర్భంలో కమలనాథులు నారా చంద్రబాబు నాయుడుతో భేటీలో ప్రధానంగా వచ్చే అంశాలు ఒకవేళ ఈయన అంగీకరిస్తే దాదాపు కమలనాథులు పిలిచారు కాబట్టి ఎందుకంటే కేంద్రంలో నెక్స్ట్ వచ్చేది కూడా భారతీయ జనతా పార్టీనే కాబట్టి వారే ఆహ్వానించారు కాబట్టి మనం చర్చలు జరిపి మనకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వారి ముందు పెట్టాలి ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని అంశాలలో కీలకంగా మాట్లాడాలి చర్చించాలి అనేది నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇది పార్టీ వర్గాల ద్వారా మనకి తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత చాలా నష్టపోయింది ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ప్రతి ఒక్కరిలో క్వశ్చన్ మార్కి కనీసం వైఎస్ఆర్సిపిలో ఇరవై మూడు మంది ఎంపీలు ఉన్నారు ఆ ఎంపీలైనా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో ఏమన్నా ఫైట్ చేశారా అంటే అది లేదు సో ఇలాంటి సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన చాలా కీలకమైంది ముఖ్యంగా ఒకవేళ పొత్తులో భాగంగా గనుక అంగీకరిస్తే కొన్ని అంశాలని ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఒప్పుకుంటే పొత్తు అనే ఆలోచనలో కూడా నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు మనకు తెలుస్తుంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి కనుక ఒకసారి మనం చూస్తే వైఎస్ఆర్సిపి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తే నూట యాభై ఒక్క స్థానాలను గెలుచుకుంది అక్కడ ఓట్ షేర్ నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం వచ్చింది అలాగే టీడీపీ అప్పుడు టీడీపీ ఒంటరిగానే బరిలో ఉంది నూట ఐదు స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే కనుక థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ వచ్చింది అలాగే అప్పుడు జనసేన కూటమిలో భాగంగా పోటీ చేసింది జనసేన సిపిఎం బిఎస్పి సిపిఐ మొత్తం మీద జనసేన నూట ముప్పై ఏడు స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక్క స్థానానికి పరిమితమైంది అంటే ఐదు పాయింట్ ఐదు మూడు పర్సెంట్ వచ్చింది ఓటింగ్ పర్సెంటేజ్ ఇట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ నూట డెబ్బై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క స్థానం కూడా గెలవలా ఇంకా భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే కనుక నూట డెబ్బై మూడు స్థానాల్లో పోటీ చేసింది ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ ఓన్లీ ఓటింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్ కంటే బాగా తక్కువ ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇండిపెండెన్స్ పోటీ చేశారు చాలామంది వారికి వచ్చినటువంటి ఓటింగ్ షేర్ కూడా భారతీయ జనతా పార్టీకి రాలేదు ఇలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పు చోటు చేసుకోబోతుందా తెలుగుదేశం పార్టీ జనసేనతో భారతీయ జనతా పార్టీ కలిస్తే ఎవరికి లాభం ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా పెద్దలు ఢిల్లీ పెద్దలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీ నేతలతో ఇప్పటికే భేటీ అయ్యారు దానికి సంబంధించి ఎక్కడెక్కడ పోటీ చేయాలి ఒకవేళ పొత్తులో భాగంగా వారిని ఏ స్థానాలు మనం కోరాలి ఎన్ని స్థానాలు అడగాలి ఆ చర్చ కూడా జరిగింది ఆ నివేదిక కూడా అమిత్ షా దగ్గర ఉంది ఇలాంటి సందర్భంలో అది కూడా మనం చూస్తే గనక ముఖ్యంగా ఒక తొమ్మిది స్థానాల వరకు పార్లమెంటు అడగడానికి అవకాశంగా ఉన్నట్లు అలాగే ఐదు నుంచి ఏడు అసెంబ్లీ స్థానాలు ముఖ్యంగా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి రెండో స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే రెండో స్థానంలో మిగిలారో అక్కడ పోటీ చేయాలన్న ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా బీజేపీ ఒకవేళ పార్లమెంటు స్థానాలు కనుక కోరితే అరకు విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు లేదా నర్సాపురం కాకినాడ అలాగే ఒంగోలు లేదా నెల్లూరు తిరుపతి రాజంపేట ఇట్లా కొన్ని స్థానాలని అడగబోతుంది దానికి సంబంధించి ఇప్పటికే జనసేనానికి ప్రామిస్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒకవేళ పొత్తులో భాగంగా బీజేపీతో అన్ని అంగీకారం కుదిరితే ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం ముఖ్యంగా సీట్ల సర్దుబాటు ఎలా ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అంటే కేంద్రం ఏం చేస్తుంది అనేది ఇక్కడ కీలకం ఎందుకనంటే ఇదే సమయంలో కనుక కేంద్రం ఒక కీలకమైనటువంటి ఏదైనా ప్రకటన చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అది కొద్దిగా పాజిటివ్ వేవ్లో వెళ్తుంది ఎందుకనంటే ఎన్నికల సమయం కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితమైనటువంటి ప్రత్యేక హోదా ఇస్తాం లేదంటే ఇతర ప్రయోజనాలను చేకూర్చే విధంగా ఒక ప్రకటన కనుక చేస్తే కేంద్రం ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు కలిసి అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు అనేది కూడా బాగా వినిపిస్తుంది మొత్తానికి ఢిల్లీ పెద్దలతో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి చర్చలు జరుపుతారు ఒకవేళ అంగీకారం కుదిరితే దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఇప్పటి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఒకవేళ భారతీయ జనతా పార్టీ పెద్దలు మాట్లాడినటువంటి తీరులో కనుక ఆయన సంతృప్తి వ్యక్తం చేసి అంగీకారంతో కనుక ముందుకు వెళ్తే ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం ఇప్పటికే ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ మిత్రంగానే ఉంది సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఒకవేళ అభ్యంతరం వస్తే తెలుగుదేశం పార్టీతోనే ఉంటుంది జనసేనతో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా పురంధేశ్వరి కూడా గతంలో నారా చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపారు దానికి సంబంధించి ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముందుకు వెళ్తే మనకు లాభం చేకూరే విధంగా ఉంటుంది అని భావిస్తే గనక ఖచ్చితంగా ఈ పొత్తులకు చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది మొత్తానికి వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టాలంటే మూడు పార్టీలు కలిస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉండొచ్చు అనేది మూడు పార్టీల నాయకులు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరి రాష్ట్ర ప్రజల మనోగతం ఏ విధంగా ఉంటుంది వారు ఎందుకనంటే ప్రజలే దేవుళ్ళు వాటరే ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడికి చాలా కీలకంగా మారినటువంటి పరిణామం